మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో డబల్యూ వన్ టూ జీరో నైన్ మాడ్యూల్ గురించి చూద్దాం దీన్నే టెంపరేచర్ కంట్రోల్ మాడ్యూల్ అని కూడా అంటారు ఎక్కడైతే మనం టెంపరేచర్ని మెయింటైన్ చేయాలో అక్కడ ఇటువంటి మాడ్యూల్ని ఉపయోగిస్తారు ఉదాహరణకి ఏసీ రూమ్ హీటర్స్ హ్యాచింగ్ మిషన్స్ వంటి అనేక పరికరాలలో ఇటువంటి మాడ్యూల్స్ని ఉపయోగిస్తారు ఇందులో టెంపరేచర్ కంట్రోల్ మాడ్యూల్ ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఒక సర్క్యూట్ బోర్డ్ మరియు టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి టెంపరేచర్ని చూడటానికి ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది ఈ టెంపరేచర్ సెన్సార్ని ఉంచడం కోసం ఒక హోల్డర్ ఉంది దీని సెట్టింగ్స్ కోసం ఇందులో మూడు బటన్లు ఉన్నాయి రిలే ఇది స్విచ్ లాగా పనిచేస్తుంది మనం సెట్ చేసే టెంపరేచర్ని బట్టి ఇది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఇది ఫైవ్ యాంప్స్ రిలే ఈ సర్క్యూట్ బోర్డుకి ఫైవ్ యాంప్స్ లేదా అంతకన్నా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిక్ పరికరాలను మాత్రమే కనెక్ట్ చేయగలను ఇక్కడ ఫోర్ హోల్డర్స్ ఉన్నాయి వీటికి ఫోర్ వేస్ని కనెక్ట్ చేయవచ్చు మొదటి రెండు హోల్డర్స్ దీనికి ఇన్పుట్ని ఇవ్వడానికి ఈ సర్క్యూట్ బోర్డు పనిచేయడానికి ట్వెల్వ్ వోల్స్ పవర్ అవసరం అవుతుంది ఈ రెండు హోల్డర్స్ రిలేకి కనెక్ట్ అయి ఉంటాయి ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది దీనికి పవర్ ఇచ్చి చూద్దాం ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఈ సర్క్యూట్ బోర్డుకి పవర్ని కనెక్ట్ చేస్తున్నాను ఈ బ్రెడ్ బోర్డుకి ట్వెల్వ్ వోల్స్ అడాప్టర్ని కలిపాను ఈ సర్క్యూట్ బోర్డుకి ఇన్పుట్ని కనెక్ట్ చేస్తాను పాజిటివ్ నెగిటివ్ని కనెక్ట్ చేశాను పవర్ ఇచ్చి చూద్దాం ఇందులో చూపిస్తున్నటువంటిది రూమ్ టెంపరేచర్ ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంది సెన్సార్ని పట్టుకున్నట్టయితే ఇందులో మన బాడీ టెంపరేచర్ని డిస్ప్లే చేస్తుంది దీని యొక్క సెట్టింగ్స్ని చూద్దాం ఈ సెట్ బటన్ని నొక్కినట్టయితే ఇందులో సెట్ చేసిన టెంపరేచర్ని డిస్ప్లే చేస్తుంది ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్కి సెట్ చేసి ఉంది సో కొంత టైం తర్వాత ఆటోమేటిక్గా ఇది నార్మల్ మోడ్లోకి వచ్చేసింది సెట్ బటన్ని ఒకసారి నొక్కినట్టయితే ఆ తర్వాత దీని యొక్క ప్లస్ మరియు మైనస్ బటన్ని ఉపయోగించి ఈ టెంపరేచర్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఈ సెట్ బటన్ని కొన్ని సెకండ్స్ అలాగే నొక్కి పట్టుకున్నట్టయితే దీని యొక్క మెయిన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఇందులో మొత్తం పీజీరో నుంచి పీ సిక్స్ వరకు సెవెన్ సెట్టింగ్స్ ఉన్నాయి ఈ ప్లస్ మరియు మైనస్ బటన్ని ఉపయోగించి పీ జీరో నుంచి పీ సిక్స్ సెట్టింగ్స్ని చూడవచ్చు పీ జీరోలో ఉంచి సెట్ బటన్ని మళ్ళీ నొక్కినట్టయితే ఆ పీజీరో యొక్క ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇందులో సి మరియు హెచ్లు ఉన్నాయి సి అంటే కూలింగ్ హెచ్ అంటే హీటింగ్ ఈ మాడ్యూల్కి మనం కూలర్ని కనెక్ట్ చేసినట్టయితే సి అని సెట్ చేసుకోవాలి అదే హీటర్ని కనెక్ట్ చేసినట్టయితే హెచ్ అని సెట్ చేసుకోవాలి తర్వాత వన్ సెట్టింగ్కి వెళ్దాం వన్లో జీరో పాయింట్ వన్ నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు సెట్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే కూలర్ని కనెక్ట్ చేసి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి సెట్ చేసామనుకుందాం ఈ వన్ సెట్టింగ్ని టూకి సెట్ చేసినట్టయితే ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ప్లస్ టూ థర్టీ డిగ్రీస్కి రీచ్ అయినప్పుడు కూలర్ ఆన్ అవుతుంది టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి రాగానే కూలర్ ఆఫ్ అవుతుంది ఈ విధంగా ఈ వన్ సెట్టింగ్ పనిచేస్తుంది పీ టూ సెట్టింగ్ని ఉపయోగించి టెంపరేచర్ యొక్క మ్యాక్సిమం లిమిట్ని సెట్ చేసుకోవచ్చు ఇందులో మైనస్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ టెన్ డిగ్రీస్ వరకు ఉంటుంది ఈ పీ వన్ యొక్క సెట్టింగ్ని ఫార్టీ డిగ్రీస్కి సెట్ చేసినట్టయితే ఈ మాడ్యూల్లో ఫార్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ని సెట్ చేయలేము పీ త్రీ సెట్టింగ్ ఈ పీ త్రీ సెట్టింగ్ మినిమం టెంపరేచర్ని సెట్ చేయడానికి ఇందులో మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ వరకు సెట్ చేసుకోవచ్చు దీన్ని మినిమం టెంపరేచర్ లిమిట్ చేయడానికి ఉపయోగిస్తాం పీ టూ సెట్టింగ్లో మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్ని సెట్ చేశాను కాబట్టి పీ త్రీలో ఇది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ వరకు వెళ్ళడం లేదు పీ ఫోర్ సెట్టింగ్ టెంపరేచర్ కరెక్షన్ కోసం ఈ మాడ్యూల్తో పాటు వచ్చినటువంటి టెంపరేచర్ సెన్సార్ని ఉపయోగించినట్టయితే ఇందులో ఎటువంటి కరెక్షన్ అవసరం ఉండదు అలా కాకుండా మనం వేరే సెన్సార్ని దీనికి ఉపయోగించినట్టయితే యాక్చువల్ టెంపరేచర్ కన్నా ఇందులో తక్కువ కానీ ఎక్కువ కానీ చూపించుకోవచ్చు దాన్ని కరెక్ట్ చేయడం కోసమే ఈ కరెక్షన్ని ఉపయోగిస్తాము ఇది మైనస్ సెవెన్ డిగ్రీస్ నుంచి సెవెన్ డిగ్రీస్ వరకు ఉంటుంది పీ ఫైవ్ సెట్టింగ్ టైం డిలేని సెట్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తాము మ్యాక్సిమం టెంపరేచర్ని రీచ్ అయిన తర్వాత డిలేని కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయిన కొంత టైం తర్వాత దీనికి కనెక్ట్ చేసినటువంటి కూలర్ని లేదా హీటర్ని ఆన్ చేస్తుంది ఇందులో మ్యాక్సిమం టెన్ మినిట్స్ వరకు డిలేని సెట్ చేసుకోవచ్చు వన్ మినిట్ లేదా టూ మినిట్ త్రీ మినిట్ ఇలా టెన్ మినిట్స్ వరకు టైం డిలేని సెట్ చేసుకోవచ్చు పీ సిక్స్ సెట్టింగ్ దీన్ని అలారం అంటారు డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది ఆన్ చేసి సెట్ బటన్ని నొక్కినట్టయితే అలారం టెంపరేచర్ని చూపిస్తుంది దీన్ని మనకి కావాల్సిన టెంపరేచర్కి సెట్ చేసుకోవచ్చు ఆ టెంపరేచర్కి రీచ్ అయిన వెంటనే ఇది ఆఫ్ అయిపోతుంది ఉదాహరణకి థర్టీ డిగ్రీస్ని సెట్ చేస్తున్నాను రూమ్ టెంపరేచర్ డిస్ప్లే చేస్తుంది ఈ సెన్సార్ని పట్టుకున్నాను టెంపరేచర్ పెరుగుతుంది థర్టీ డిగ్రీస్ రీచ్ అయినట్టయితే ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయింది ఇందులో మైనస్ 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 అనేది చూపిస్తుంది పీ జీరో నుంచి పీ సిక్స్ వరకు సెవెన్ సెట్టింగ్స్ ఉన్నాయి ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా సర్క్యూట్ బోర్డ్కి పవర్ని కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ వేడి కోసం నేను షోల్డరింగ్ రాడ్ని ఉపయోగిస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే నేను సెన్సార్ని షోల్డరింగ్ రాడ్కి దగ్గరలో ఉంచాను అంటే పవర్ ఇచ్చినప్పుడు ఈ షోల్డరింగ్ రాడ్ వేడికి ఆ వేడిని ఇది గ్రహిస్తుంది ఈ ఫ్యాను కూలర్గా ఉపయోగిస్తున్నాను అంతేకాకుండా ఈ ఫ్యాన్ని దీనికి దగ్గరలో ఉంచాను ఈ సర్క్యూట్ బోర్డులో మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ని సెట్ చేయబోతున్నాను దాని ప్రకారం ఇది ఆ మ్యాక్సిమం హీట్ని రీచ్ అయినప్పుడు ఈ ఫ్యాను ఆన్ అవుతుంది మినిమం హీట్కి రీచ్ అవగానే ఈ ఫ్యాను ఆగిపోతుంది ఇప్పుడు పవర్ ఇచ్చి చూద్దాం ఇందులో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ డిగ్రీస్గా ఉంది టెంపరేచర్ దీని యొక్క సెట్టింగ్స్ చూద్దాం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి సెట్ చేస్తాను సో దీని యొక్క టెంపరేచర్ని ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి సెట్ చేశాను పీజీరో సెట్టింగ్ కూలింగ్లో ఉంది కూలర్ని కనెక్ట్ చేశాను నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది నేను దీన్ని టూ డిగ్రీస్కి సెట్ చేస్తాను ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ డిగ్రీస్కి రాగానే ఇది ఆన్ అవ్వాలి కానీ ఇది ఆన్ కాలేదు లూజ్ కనెక్షన్ కారణంగా ఇది ఆన్ కాలేదు ఫ్యాన్ ఆన్ అయింది వెంటనే ఇక్కడ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంది ఈ టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి రాగానే ఈ కూలర్ ఆఫ్ అయిపోతుంది ఈ టెంపరేచర్ పీ వన్ సెట్టింగ్లో మనం టూ డిగ్రీస్ ఉంచాము అంటే థర్టీ డిగ్రీస్కి రీచ్ అయినప్పుడు ఈ ఫ్యాన్ ఆన్ అవుతుంది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి రీచ్ అయినప్పుడు ఫ్యాన్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ అయిపోయింది ఈ విధంగా కూలర్ పనిచేస్తుంది ఈ టెంపరేచర్ కంట్రోల్ మాడ్యూల్కి హీటర్ని కనెక్ట్ చేసి చూద్దాం ఇందుకోసం నేను నిక్రోమ్ కేబుల్ని తీసుకున్నాను దీనికి పవర్ని ఇచ్చినట్టయితే వేడెక్కుతుంది అంటే ఇది ఒక హీటర్ లాగా పనిచేస్తుంది డయాగ్రామ్లో చూపించిన విధంగా నిక్రోమ్ కేబుల్ని కలుపుతున్నాను ఈ సెన్సార్ని నిక్రోమ్ కేబుల్లో ఉంచుతాను వేడిని గ్రహించి డిస్ప్లే చేస్తూ ఉంటుంది ఈ మాడ్యూల్లో మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ని సెట్ చేసినట్టయితే దాని ప్రకారం ఇది ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది ఈ నిక్రోమ్ కేబుల్కి పవర్ని కనెక్ట్ చేయలేదు ముందుగా దీని యొక్క సెట్టింగ్స్ని చూద్దాం ముందుగా టెంపరేచర్ని ఫార్టీ డిగ్రీస్కి సెట్ చేస్తున్నాను ఇప్పుడు పీ సెట్టింగ్ ఈ మాడ్యూల్కి హీటర్ని కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి దీని యొక్క సెట్టింగ్ని హీటర్కి చేంజ్ చేశాను పి వన్ సెట్టింగ్లో టూ డిగ్రీస్కి ఉంచుతున్నాను పి టూ సెట్టింగ్ని డిఫాల్ట్ వాల్యూ వన్ టెన్ని ఉంచుతున్నాను పి త్రీ సెట్టింగ్ డిఫాల్ట్ వాల్యూ మైనస్ ఫిఫ్టీకి ఉంచాను పి ఫోర్ సెట్టింగ్ డిఫాల్ట్ వాల్యూ జీరో పీ ఫైవ్ సెట్టింగ్ డిఫాల్ట్ వాల్యూ జీరో పి సిక్స్ సెట్టింగ్ ఆఫ్ చేసి ఉంచాను టెంపరేచరు ఫార్టీ డిగ్రీస్కి సెట్ చేశాను కాబట్టి ఫార్టీ డిగ్రీస్ మైనస్ పి వన్ సెట్టింగ్ వాల్యూ టూ థర్టీ ఎయిట్ డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నట్టయితే ఈ హీటర్ ఆన్ అయి వేడెక్కుతుంది అది ఫార్టీ డిగ్రీస్కి రీచ్ కాగానే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు నిక్రోమ్ కేబుల్కి పవర్ని ఇస్తున్నాను వేడి పెరుగుతూ ఉంది ఇక్కడ ఎల్ఈడి చూసినట్టయితే ఆఫ్ అయిపోయింది టెంపరేచర్ తగ్గుతూ ఉంది ఈ టెంపరేచర్ థర్టీ ఎయిట్ డిగ్రీస్కి రాగానే మళ్ళీ హీటర్ ఆన్ అవుతుంది ఫార్టీ డిగ్రీస్కి ఆఫ్ అవుతుంది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఈ టెంపరేచర్ కంట్రోల్ మాడ్యూల్ లేదా డబ్ల్యూ వన్ టూ జీరో నైన్ మాడ్యూల్ గురించి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి